కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటల వరకు పెంచడం బాధాకరమని పెందుర్తి సిఐటియు నాయకులు జి అప్పలరాజు కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పెందుర్తిలో అప్పలరాజు ఆధ్వర్యంలో ఒకరోజు గృహ నిర్బంధ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే కార్మికులు చాలీచాలని జీతంతో 8 గంటల పని చేస్తున్నారు అన్నారు. అలాంటిది ప్రధానమంత్రి మోడీ ఈ పని గంటలు పెంచడం కార్మికులపై మరింత భారం పడుతుందని అన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మిక కుటుంబానికి ప్రతి నెల 10,000 రూపాయలను వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వెంటనే 10,000 రూపాయల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి వాళ్ళ కుటుంబాన్ని ఆకలి తీర్చాలని చెప్పేసి సిఐటి గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు అనేక కోట్ల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వాలని, ఆ రాష్ట్ర యొక్క అసంఘటిత రంగ కార్మికుల కాకుండా ఇటు శ్రీకాకుళం నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాలందరినీ కూడా, ఎవరైతే పేదవాళ్ళు కూలీలు ఉన్నారో కార్మికులు ఉన్నారో వాళ్ళందరికి కూడా వాళ్ళ భోజనం పెడుతూ, ఈ రోజు వాళ్ళకి ఎవరికైతే నిత్యావసర వస్తువులు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 16 నిత్యావసర వస్తువులు అనేది ఈ రోజు